పట్టణంలో మరి అక్రమమైనటువంటి నిర్మాణాలను తొలగించాలని చెప్పి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రెండు విషయాల మీద, గతంలో మేము ధరూర్ క్యాంపులో జరుగుతున్నటువంటి చర్చ్ ఏదైతుంటే చర్చ్ నిర్మాణం అక్రమంగా హ్యూజ్ పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాని విషయంలో గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. దాంతోపాటు పురాణపేటలో ఈ మధ్య మరి మసీదు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఏదైతే మొన్నటి వరకు లేనటువంటిది, గత అక్కడ ఆల్రెడీ వాళ్ళకి మసీదు ఉంది, ఉండగా కూడా దాన్ని రాత్రికి రాత్రి నిర్మాణం చేసి అపార్ట్మెంట్కి అడ్డంగా రోడ్డు మీద అంత ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేటట్టు నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి ఈరోజు రిప్రజెంటేషన్. మరి ఏదైతే మసీదు నిర్మాణం ఏదైతే ఉందో, కేవలం ఆల్రెడీ వాళ్ళకి మసీదు ఉండగా కూడా దాన్ని అక్కడ నిర్మాణం చేయడం అనేది కేవలము ఇది ఒక రెచ్చగొట్టి, అదే వేరే కమ్యూనిటీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి నిర్మాణమే. అయితే మరి దీన్ని తొలగించడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, మరి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వీళ్ళందరిది కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని మరి తొలగించడానికి భయపడుతున్నారు, తొలగిస్తే మరి కమ్యూనల్ అవుతుందని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మరి వాళ్ళకు మరి ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు మద్దతు ఉందో, మద్దతుతో ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి గతంలో జీవన్ రెడ్డి గారు ఏదైతే అక్రమమైనటువంటి నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా జరిగింది, మరి ఇది కూడా అక్రమమైనటువంటి నిర్ణయాలు, మరి దీని మీద కూడా వారు రిప్రజెంటేషన్ వారు కలెక్టర్ గారికి ఎందుకు వారు ఇవ్వట్లేదు అనే విషయం అడుగుతూ ఉన్నాము. జీవన్ రెడ్డి గారు మరి ఇది ఒక వర్గానికి, వీళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, మన ఎమ్మెల్సీ గారు కావచ్చు, గత అనేక రోజులు మనం చూస్తున్నాం
ఒక వర్గానికి మీద చర్య తీసుకోవడానికి ఒక వర్గాన్ని తప్పు చేసినప్పుడు ప్రశ్నించే గొంతుక వాళ్ళకి లేదు. వాళ్ళు ప్రశ్నించడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే కేవలం రాజకీయం కోసం రాజకీయ కోణంతో ఆలోచిస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయ కోణంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అంటే నేను ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నా, అధికారులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కావచ్చు అందరికి కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఏదైతే నిర్మాణం ఉందో అక్రమంగా జరిగినటువంటి ఈ మసీదు కావచ్చు చర్చ్ నిర్మాణాన్ని తొలగించడానికి మరి ఏదైతే కమ్యూనల్ అయితే భయపడుతూ ఉన్నారు. కానీ తొలగించకపోతే కూడా కమ్యూనల్ అయితే విషయాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. తొలగించకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ అనేక జైత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళ కూడా మేము మరి మందిర నిర్మాణం చేసి చేయడానికి ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయమని సందర్భంగా మనవి చేసుకుంటూ, జై హింద్ జై శ్రీరామ్.